Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రుషికొండపై చంద్రబాబు పవన్ ఉత్తుత్తి ఆరోపణలు నిగ్గు తేల్చిన కేంద్ర కమిటీ. విశాఖపట్నంలోని రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన సంయుక్త కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు విశాఖలో నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర కమిటీ క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నివేదికను హైకోర్టుకు సమర్పించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతించిన మేరకు 9.88 ఎకరాల ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ రుషికొండలో రిసార్ట్ ప్రాజెక్టు భవనాలను చేపట్టిందని తెలిపింది. రుషికొండను బోడికొండ చేస్తున్నారని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రాంతంలో నిర్మాణాలు కొనసాగిస్తున్నారని టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నేతలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిపుణులతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రుషికొండలో వ్యక్తిగత భవనాల ప్రదేశాల్లో స్వల్ప మార్పులు మినహా ఎలాంటి ఉల్లంఘనలు లేవని కమిటీ తేల్చింది. మొత్తం 9.88 ఎకరాల ప్రాజెక్టులో 3.86 ఎకరాల్లో ఉన్న వాలు ప్రాంతంతో పాటు 4.225 ఎకరాలున్న మట్టి డంప్ ప్రాంతాన్ని కూడా కేంద్ర కమిటీ పరిశీలించింది. మొత్తం 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 బ్లాక్లు నిర్మించాలని టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించింది. ఈ క్రమంలో 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 బ్లాకుల నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతించిన ఏపీటీడీసీ నిర్మాణాలను 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 4 బ్లాకులకే పరిమితం చేసిందని కమిటీ పేర్కొంది. వాస్తవంగా సిఆర్జెడ్ అనుమతి మేరకు 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే 2.71 ఎకరాలలో నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం 1.84 ఎకరాలలో అంటే 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 4 బ్లాకులకే ఏపీటీడీసీ పరిమితమైందని కేంద్ర కమిటీ హైకోర్టుకు నివేదించింది. అయితే మట్టి డంప్ ప్రాంతం ఏపీటీడీసీ పేర్కొన్న దానికన్నా కొంచెం ఎక్కువగా ఉందని, అయితే నిర్మాణం పూర్తయిన తరువాత డంప్ చేసిన మట్టిని తొలగిస్తామని చెప్పినట్లు కమిటీ వెల్లడించింది. అదేవిధంగా ఏపీటీడీసీ కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ముందస్తు అనుమతులు లేకుండా భూ వినియోగ నమూనాలు ప్రతి బ్లాక్లో బిల్డప్ ఏరియాతో ఉన్న బ్లాకుల సంఖ్యలో సవరణలు చేసిందని కమిటీ తప్పుబట్టింది. అయితే 13,542 చదరపు మీటర్లలో నిర్మాణాలు ఆమోదించిన ప్రాంతంలోనే ఉన్నాయని కమిటీ హైకోర్టుకు నివేదించింది. మొత్తం మీద కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పర్యావరణ శాఖ అనుమతుల్లో పేర్కొన్న షరతుల ప్రకారమే ఉన్నాయని, ఎటువంటి ఉల్లంఘనలు లేవని కమిటీ తెలిపింది.